హిమాలయ శిఖరం నుండి అండమాన్ నికోబార్ వరకు భారతదేశంలో 700కు పైగా షెడ్యూల్డ్ తెగల్లో 75 ఆదిమజాతి గిరిజన తెగలున్నాయి. వీరు 18 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. 22,500 గ్రామాల్లో 700,000 కుటుంబాలు కలిపి వీరి జనాభా మొత్తం 28,00,000. సామాజిక ఆర్థిక విద్యా అసమానతలు ప్రగతికి అవరోధంగా మారకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరంలో ఈ ఆదివాసీ గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం గౌరవనీయ ప్రధానమంత్రి గిరిజన స్వాభిమాన ఉత్సవాల్లో ధర్తీయాబా బిర్సా ముండా జయంతి నాడు ప్రధానమంత్రి గిరిజన న్యాయ మహాభియాన్ పిఎం జన్మన్ను ఖూంటి నుండి ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతరం అనేక దశాబ్దాలుగా గిరిజన సమాజం ఏదైతే ఉందో అది నిర్లక్ష్యానికి గురయ్యింది. ఇప్పుడు మన ప్రభుత్వం ఇప్పటి వరకు చేరుకోనటువంటి గిరిజన సోదరి సోదరి మణులను చేరుకుంటుంది. ఈ గిరిజన సమాజంలోని ప్రజలకు ఎప్పుడు పక్కా ఇళ్ళు అనేవే లేవు. తరాల తరబడి చాలా మంది పిల్లలకి బడి ముఖం అనేదే తెలియదు. వీరిలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎవరు శ్రద్ధ అనేదే పెట్టలేదు. అందుకే ఈ ఆదివాసుల్లో ప్రతి ఒక్కరిని భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా చేరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల శాఖతో సహా 9 శాఖలను అనుసంధానంతో ఆయా సంక్షేమ కార్యక్రమాలతో సహా 11 ప్రజోపకార కార్యక్రమాల అమలుపై పిఎం జన్మన్ యోజన దృష్టి ఉంటుంది. లబ్ధిదారులకు పక్కా ఇళ్లు, చక్కని రోడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, మంచినీటి కుళాయిల ఏర్పాటు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి గిరిజన జీవనం మెరుగుపరచడమే అంతిమ లక్ష్యం. షెడ్యూల్డ్ ఆదివాసీల అభివృద్ధి పనుల కోసం వచ్చే 3 ఏళ్లలో 24,104 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంటాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 15,336 కోట్లు కాగా రాష్ట్రాలు మిగిలిన 8,768 కోట్ల రూపాయలు సమకూరుస్తాయి. అంతేకాకుండా భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల పథకాలైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ మొదలైన పథకాల ప్రయోజనాలు కూడా వారికి అందించబడతాయి. చివరి వ్యక్తిని కూడా చేరేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పురోభివృద్ధికై అనేక కార్యక్రమాలు చేపట్టింది. పిఎం జన్మన్ యోజన వాటిలో ఒక అద్భుతమైన కార్యక్రమం. రండి, మనమందరం చెయ్యి చెయ్యి కలిపి ఈ అద్భుత ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రధానమంత్రి కృషిని సాకారం చేద్దాం. దేశంలోని గిరిజన సమాజంలోని సోదర సోదరీమణుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాం.